జగిత్యాల మండలం లక్ష్మీపూర్ గ్రామాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ శరత్ మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మా మీడియా ప్రతినిధితో మాట్లాడుతూ, లక్ష్మీపూర్ లో ఇంటింటికి మిషన్ భగీరథ నల్లా కనెక్షన్లు ఇవ్వడం జరిగిందని, లక్ష్మీపూర్ గ్రామస్తులు చైతన్యవంతులని, మిషన్ భగీరథ ద్వారా నీటి సరఫరాపై వారి నుండి అభిప్రాయం సేకరించడానికి సందర్శించినట్లు తెలిపారు. తమకు నీరు సరఫరా పూర్తి స్థాయిలో జరుగుతున్నదని, కాకపోతే నీరు తేటగా లేదని వారు అభిప్రాయపడినట్టు తెలిపారు. వర్షాకాలం సందర్భంగా కొత్త నీరు తేటగా ఉండదని, అయినా తగు చర్యలు తీసుకుని ఉండేలా చూస్తామని గ్రామస్తులకు తెలిపినట్లు ఆయన తెలిపారు. మిషన్ భగీరథ ఇంటి ఇంటికి నల్లాలు ఇచ్చి నీళ్ళిచ్చే కార్యక్రమం ఎలా ఉంది అని చూసినాం. లక్ష్మీపూర్ చాలా పెద్ద గ్రామం. ఆ పెద్ద గ్రామంలో సర్పంచ్, చాలామంది ప్రజలు, చైతన్య పరులు ఉన్నారు. సో వాళ్ళని కొంచెం అడిగి తెలుసుకుందామన్నారు. తెలుసుకుని రావడానికి వచ్చాం. దీంట్లో భాగంగా అన్ని ఇంట్లకి నల్లాలు ఫిట్ చేయటం జరిగింది. బట్ వాటర్ కూడా వస్తూ ఉందని కూడా చాలామంది చెప్పినారు, అందరూ చెప్పినారు. అండ్ వాటర్ నీళ్లు కూడా కావాలి, మాకు ఎప్పుడు నీళ్లు రావాలని చెప్పారు. ఏ విధంగా అయితే వస్తున్నాయో ఆ విధంగానే రావాలని చెప్పారు. కానీ వర్షాకాలంలో కొంచెం, ఇప్పుడు ఈ వర్షాకాలం సీజన్లో కాబట్టి కొంచెం నీళ్లు తేటగా లేవు అంటున్నారు. ఆ తేటగా లేని ఇంక ఫిల్టరింగ్ అని లేకపోతే అక్కడ నుంచి మనకి, మీకు తెలుసు వర్షాకాలంలో కొత్త నీళ్ళు వచ్చినప్పుడు తేటగా ఉండవు. సో అలాంటి ఇంకా కొంచెం చర్యలు తీసుకుని దానికి మంచి తేటగా నీళ్ళు వచ్చేటట్లు చేస్తాం.